పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ విడుదలైన ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా చిరంజీవి గారు తెలుగు తెరకు పరిచయమయ్యారు నిజానికి చిరంజీవి గారు నటుడిగా కెమెరా ముందు నిలబడిన మొట్టమొదటి చిత్రం పునాదిరాళ్ళు కానీ షూటింగ్ ఆలస్యం కావడం వలన ఆ చిత్రం చాలా ఆలస్యంగా విడుదలైంది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుండి ఇప్పటి చిరంజీవి గారు నూట యాభై నాలుగు సినిమాలలో నటించారు ఈ నూట యాభై నాలుగు సినిమాలలో ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క సినిమా ఆయన పుట్టిన తేదీ అయిన ఆగస్టు ఇరవై రెండున విడుదల కావడం జరిగింది ఆ సినిమా పేరు చంటబ్బాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీన విడుదలైన ఈ చిత్రానికి హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వం వహించారు జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు సుహాసిని హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో చిరంజీవి డిటెక్టివ్ పాండుగా పూర్తిస్థాయి హాస్యభరిత పాత్రలో నటించారు ఈ చిత్రంలో డిటెక్టివ్ జేమ్స్ పాండుగా చిరంజీవి గారి కామెడీ టైమింగ్ అద్భుతమని చెప్పాలి అప్పటి వరకు యాక్షన్ చిత్రాలను చేసిన చిరంజీవి గారు ఈ చిత్రంలో తొలిసారిగా పూర్తిస్థాయి హాస్య పాత్రలో నటించారు ఈ సినిమాని ఇప్పుడు చూసినా బోర్ కొట్టదు సినిమా బాగున్నప్పటికీ ఆనాటి ప్రేక్షకులకు ఎందుకో ఈ సినిమా కనెక్ట్ కాలేదు సినిమా కమర్షియల్గా నిరాశపరిచిన చిరంజీవిలోని హాస్య నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ చిత్రం హైదరాబాద్లోని శాంతి థియేటర్లో డైరెక్ట్గా అరవై ఒక్క ఆడింది ఈ ఒక్క కేంద్రంలోనే ఈ సినిమా డైరెక్ట్గా యాభై రోజులు ఆడింది విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో ముప్పై ఆరు రోజులు విశాఖపట్నం జ్యోతి థియేటర్లో ముప్పై నాలుగు రోజులు ఆడింది మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల చంటేఅబ్బాయి ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది ఈ చిత్రంలో చిరంజీవి కామెడీతో పాటు శ్రీలక్ష్మి సుత్తివేలు కామెడీ కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పటికీ కూడా ఈ సినిమాకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు బహుశా చిరంజీవి గారు లేడీ గెటప్లో కనపడిన చిత్రం కూడా ఇదొకటేనేమో పర్సనల్గా నాకు కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ఈ సినిమాని మళ్ళీ విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా మంచి ప్రజాదరణ పొంది ఉండేదేమో ఎందుకంటే అప్పటికీ చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు